హ్యాపీ మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ జాయిన్ నమస్తే గారు కృష్ణ గారు జూలై సిక్స్టీన్త్ క్లాస్ స్టార్ట్ అవబోతుంది ఇప్పటికే చాలా ఇంక్వైరీస్ కూడా వచ్చాయి చాలా మంది మెమరీ టెక్నిక్స్ దాంతో పాటు స్పీడ్ రీడింగ్ వీడియోస్ చూసిన తర్వాత ఎంత పెద్ద ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంది వీటిని నేర్చుకుంటే మనకి ఎగ్జామ్స్ టైమ్స్ లో కావచ్చు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళకి కావచ్చు చాలా పెద్ద హెల్ప్ అవుతుందన్న విషయం మన వీడియోస్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసామని చెప్పుకోవచ్చు దాంతోపాటు కొంతమంది పేరెంట్స్ అడిగేది ఏంటంటే మీ సైడ్ నుంచి ఇన్నిటికీ టెక్నిక్స్ చెప్తూ ఉన్నారు కదా ఏదైతే మొబైల్ అడిక్షన్ ఉంటూ ఉంటుందో దాని టైంని తగ్గించే విధంగా దాని టైంలో ఇంకో దాన్ని ఎంగేజ్ చేసే విధంగా మనం ఏమైనా టెక్నిక్స్ ఇవ్వచ్చా హ్యాండ్ రైటింగ్ మాట్లాడాము మెమరీ టెక్నిక్ మాట్లాడాము మాకు పెద్ద సమస్య ఏదైనా ఉన్నాయంటే అంటే పిల్లలతో ఈ మొబైల్ దగ్గరే వస్తుంది దీని గురించి కూడా ఏదైనా చెప్పగలరా అందరూ చెప్పినట్లుగానే మొబైల్ని వాడకండి అని చెప్పడం అయితే ఈ కాలంలో యూత్కి టీనేజర్స్కి చాలా కష్టం చెప్పలేం కూడా ఎందుకంటే మొబైల్ అనేది ఒక మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రీప్రోగ్రామ్ చేసుకునే మన బ్రెయిన్ ఆ ఫిల్టర్లో మొబైల్ అనేది ఎప్పుడు చెడు కాదు ఆల్వేస్ చెడు కాదు ఒక అంటే ఎంత వాడాలో అంత వాడుకుంటే మనకు బెనిఫిట్ ఎంత దాన్ని అనవసరంగా వాడితే అది మనకు నష్టాన్ని కలిగిస్తాయి నేనేం చెప్తానంటే ఈ వీడియోలో మొబైల్ అనేది కంప్లీట్గా చెడ్డదైతే కాదు దాన్ని ఎంతవరకు వాడాలి ఎలా వాడాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మేడం ఎందుకంటే కంప్లీట్గా పూర్తిగా అవాయిడ్ చేయమని నేను చెప్పినా అది అబద్ధమే ఎందుకంటే ఎవరు దాన్ని కంప్లీట్గా ఆపలేరు జస్ట్ మేనేజ్ చేసుకోవాలి ఒకటి కావాలంటే ఇంకో దాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది సేమ్ మీరు కూడా మీ మొబైల్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో నేర్పిస్తాను మేడం ఈ మధ్య కాలంలో అంటే మరీ ఎక్కువగా వాడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఏది లాభం ఏది అనవసరం ఏది అవసరం ఏది అత్యవసరం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలియక ఆ మొబైల్ని అనవసరంగా ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క టైం అనేది వేస్ట్ అవుతుంది సో మొబైల్ని ఎలా వాడాలనేది చూద్దాం ఫస్ట్ ఈ మధ్య కాలంలో టీనేజర్లు మొత్తం కూడా స్క్రీనేజర్లు అవుతున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ కడిక్ట్ అయిన వాళ్ళే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి చేయాల్సిన పని ఆ గోల్స్ పట్ల పర్ఫెక్ట్గా వాళ్ళకు ఒక క్లారిటీ లేకపోవడం ఫస్ట్ అంటే వాళ్ళ గోల్స్ పట్ల వాళ్ళకి క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఏం చేయాలో తెలియక కంప్లీట్గా మొబైల్ దగ్గర కూర్చొని గడిపేస్తున్నారు చూడండి ఒక సాధారణంగా అబ్జర్వ్ చేస్తే మేడం ఒక చిన్న అనాలిసిస్లో ఒక పర్సన్ దాదాపు వాళ్ళ మొబైల్ని సిక్స్టీ టైమ్స్ అన్లాక్ చేస్తున్నాడంట డైలీ సాధారణంగా మరి సిక్స్టీ టైమ్స్ అన్లాక్ చేస్తున్నాడు దాంతోపాటు సెవెన్ హవర్స్ మొబైల్ని వాడుతున్నారు ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇవి నోట్ చేసుకోండి మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకున్నా మీరు కావచ్చు మీ పిల్లలు కావచ్చు ఎన్ని టైమ్స్ మనం అన్లాక్ చేస్తున్నాం ఒక డేలో ఎన్ని అవర్స్ ఫోన్ ముందు కూర్చుంటున్నాం అన్నది మీకు ఒక ఐడియా వస్తుంటుంది దాన్ని బట్టి మీ అంతటి మీరే మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది అది సాధారణంగా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు వన్ ఫిఫ్టీ టైమ్స్ మొబైల్ చేస్తున్నారు అంటే దాదాపు వీళ్ళు నైన్ అవర్స్ మొబైల్ దగ్గర గడుపుతున్నారు ఇది చాలామందికి అమ్మ అంత టైం గడుపుతున్నామా అని అనుకోవచ్చు ఇది చూసినే ఇప్పుడే మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి యువర్ అవర్ అనే యాప్ ఉంటుంది దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి మీరు మొబైల్ని ఎన్ని గంటలు వాడారు మొబైల్ని ఎన్ని ఎన్నిసార్లు లాక్ అన్లాక్ చేశారు దాని తర్వాత ఏ ఏ యాప్ని ఎంత టైం వాడారనేది కూడా క్లియర్గా డీటెయిల్గా హిస్టరీ ఉంటుంది మేడం ఒక్కసారి తీసి చూడండి నేను చెప్తున్నాను సిక్స్టీ పర్సెంట్ జనాలది ఇంతకు ఎక్కువ టైమే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కామెంట్స్ చేయండి దాంట్లో అంటే మీ టైమింగ్ అనేది ఆ యువర్ ఎవరి యాప్లో చూసుకోండి అప్పుడన్నా ఇప్పుడు చాలామంది ఎందుకు ఆ ఫ్లోలో సమయాన్ని తెలియకుండా ఆ టైంను గడిపేస్తున్నారంటే వాళ్ళని ఎవరు కంట్రోల్ చేసేటో లేరు కనీసం మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ కంట్రోల్లోకి రండి ఇప్పుడైనా మీరు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు అనేది మీకు అవేర్నెస్ కలగడం కోసమే నేను ఆ యాప్ని సజెస్ట్ చేశాను మీరు ఒక్కసారి చూసుకొని ఇప్పటి నుంచైనా మీరు ఆ మొబైల్ని ఎంత టైం వాడుతున్నారు అనవసరంగా మీకు తెలియకుండానే అది ఫ్లోలో ఖర్చు అవుతుంది ఆ ఫ్లో కడిచేదాన్ని ఇప్పటి నుంచైనా కంట్రోల్లో పెట్టుకుంటారని ఆ యాప్ మీకు సజెస్ట్ చేశాను చూడండి ఒకసారి ఇంతకు మించి టైం ఉంటుంది దీంట్లో మేడం ఆ యాప్లో దాదాపు ఒక వన్ వీక్ హిస్టరీ కూడా ఉంటుంది దాదాపు గత మొత్తం ఎప్పుడు చూశారు ఈ వీడియో ఎప్పుడు చూసినా సరే అప్పటి వరకు మీరు అక్కడే ఈ వీడియో ఆపి ఒకసారి మీరు చెక్ చేసుకొని వచ్చి మళ్ళీ ఈ వీడియోను ప్లే చేయండి మీకు అర్థమవుతుంది అంటే దాదాపు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో తొమ్మిది గంటలు అంటే దాదాపు ఒక వన్ వీక్లో సిక్స్టీ త్రీ అవర్స్ ఎన్ని రోజులు పోతున్నాయి చూడండి వారంలో దాదాపు రెండు మూడు రోజులు అనవసరంగా మొబైల్కే పోతున్నాయి అంటే మీరు త్రీ టు ఫోర్ డేస్ మాత్రం మీరు వీక్కి యూజ్ చేసుకుంటున్నారు కొంచెం దాని మీద అవేర్నెస్ కలిగి ఉండండి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వచ్చేసి మేడం అసలు ఎందుకు ఈ మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు చాలామంది ఎందుకు మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు అంటే టూ రీజన్స్ మేడం అది ఈజీ టు యాక్సెసిబుల్ సెకండ్ వచ్చేసి స్పీడ్ రివార్డ్ ఎందుకంటే చాలామందికి ఇప్పుడు మీరు కొన్ని యాప్స్ చూడండి ఆటోమేటిక్గా మనం ఏదైనా ఒకటి స్కోలింగ్ చేస్తుంటే ఇంకొక యాప్ వస్తుంది ఆటోమేటిక్గా నువ్వు అసలు టచ్ చేయకముందుకి అది ఇంకొక ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోని సజెస్టేషన్ వస్తుంది అంటే దాని యాక్సెస్ అనేది ఎంత స్పీడ్ ఎంత ఈజీగా ఉందంటే చిన్న పిల్లలు కూడా యాప్స్ డౌన్లోడ్ చేసుకొని గేమ్స్ ఆడేస్తుంటారు అంటే దీన్ని కంట్రోల్ లేక ఇప్పుడు కొన్ని యాప్స్ వచ్చినాయి పేరెంట్స్ ఈ యాప్స్ గురించి తెలుసుకోవాలి మీరు అంటే మీ పిల్లలకి ఏదైతే మొబైల్ ఇస్తున్నారో ఆ మొబైల్ని మీరు కంట్రోల్ చేసేటట్టుగా కొన్ని యాప్స్ ఉన్నాయి వాటిని కూడా వాడండి మీకు కొంచెం మీ పిల్లలు అనవసరమైన విషయాల పట్ల ఫోకస్ చేయకుండా మీరు కొంచెం దృష్టి పెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి ఫస్ట్ రీజన్ ఇది ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి స్పీడ్ రివార్డ్ అంటే ఆనందం ఒక మానసిక ఆనందం అంటాం కదా అంటే ఒక డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వైన్ తాగిన వాళ్ళు స్మోక్ చేసిన వాళ్ళకు ఎలాంటి ఒక మత్తు ఉంటుందో అంటే వాళ్ళకు అలాంటి దాన్ని మళ్ళీ మళ్ళీ చేయాలి అని నేను చెప్పాను కదా మొబైల్ వాడాలంటే మన బ్రెయిన్లో డోపమైన హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనకు ఆ పని మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది అంటే ఈవెన్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం బిర్యానీ తింటాం తిన్న తర్వాత మళ్ళీ దానికి మనకు అది గుర్తు వచ్చినప్పుడు ఆ డొప్పు అనే హార్మోన్ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ మనం వెంటనే బిర్యానీ తినాలని ఆలోచన వస్తుంది అది ఈవెన్ ఏ అలవాటు అయినా కావచ్చు అది మీకు బ్యాడ్ హ్యాబిట్ అవ్వచ్చు గుడ్ హ్యాబిట్ అవ్వచ్చు కొంతమంది ఇప్పుడు డ్రగ్స్ వైన్ స్మోక్ అలవాటు అయింది అదే నెక్స్ట్ వచ్చేసి అత్యంత కష్టం చాలా టైం వేస్ట్ చేసేది మొబైల్ స్టేటస్ ఎస్ అసలు మొబైల్ స్టేటస్ ఎప్పుడు పెట్టాలంటే మీ గురించి సమాజం జనాలు మిమ్మల్ని వెతకడం స్టార్ట్ చేసినప్పుడు మీ స్టేటస్ పెడితే మీకు అర్థం ఉంటుంది కానీ మీరు అనవసరమైన విషయాలు స్టేటస్లో పోస్ట్ చేసి మీ టైం ఎంత వేస్ట్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి స్టేటస్ అప్లోడ్ చేస్తాం స్టేటస్ అప్లోడ్ చేసినాక దాన్ని ఎవరు దాన్ని చూసిన తర్వాత ఎవరెవరు రిప్లై ఇస్తున్నారో చూస్తాం మళ్ళీ వాళ్ళ దగ్గర అనవసరమైన రిప్లైస్ మళ్ళీ ఇస్తాం అక్కడ టైం పోతుంది కొంతమంది ఆ వాట్సాప్ కాకుండా ఫేస్బుక్ స్టోరీస్ పెడుతుంటారు ఫేస్బుక్ స్టోరీస్ పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ కూడా పెడతారు నేను అంటున్నాను ఆ ఇన్స్టాగ్రామ్లో మీరు వేరే వాళ్ళ స్టోరీలు పెట్టకంటే ముందు మీరే ఏదైనా ఒక గోల్ అచీవ్ చేసి మీ స్టోరీని జనాలు ఒక స్టోరీలాగా పెట్టేటట్టుగా మీరు ఎందుకు ప్లాన్ చేస్తలేరు ఒకసారి ఆలోచన చేయండి కదా ఎంతసేపు ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లోనో టైం కేటాయిస్తుంటే ఎంత టైం ఎనర్జీ వేస్ట్ అవుతుందో ఒకసారి ఫోకస్ చేయండి మీరు ఫేస్బుక్ వాడకం మీద ఎక్కువ ధ్యాస పెట్టకండి మీ ఫేస్ ఏదైనా బుక్ మీద ప్రింట్ అయ్యేటట్టుగా ఏదైనా ఒక ఆ గోల్ మీద దృష్టి పెట్టండి కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను ఈ స్టేటస్లో అనవసరంగా పెట్టకండి నీ గురించి సమాజంలో కొంతమంది జనాలు వెతుకుతున్నారంటే అప్పుడు స్టేటస్ పెట్టండి ఆ స్టేటస్కి ఒక అర్థం ఉంటుంది కానీ అలా స్టేటస్ పెట్టడం వల్ల మీరు ఎంత టైం కోల్పోతున్నారు ఎంత సమయం దానికి కేటాయిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి కావాలంటే చెక్ చేసుకోండి యువర్ అవర్లో వాట్సాప్కి ఎంత టైం కేటాయిస్తున్నారు నేను ఆ యాప్ తెలిసిన తర్వాత మేడం దాదాపు చాలా కంట్రోల్గా తీసుకుని అనమాట ఎందుకంటే నాకు ఇప్పుడు నా సబ్జెక్ట్ మీద దాని మీద నేను ఫోకస్ చెప్పుకోను ఎందుకంటే ఒక గోల్ లేని వ్యక్తి ఒక గోల్ ఉందనుకోండి గోల్ కోసం పనిచేస్తాను మనకు గోల్ లేదనుకోండి గోల్ ఉన్నోలు దగ్గర పనిచేస్తారు గుర్తుపెట్టుకోండి గోల్ పెట్టుకొని గోల్ కోసం పనిచేస్తారా లేకుంటే గోల్ ఉన్నోలు దగ్గర మీరే వెళ్ళి జీతం చేసి పనిచేస్తారా గుర్తుపెట్టుకోండి ఫోన్ వాడిరంటే మీకు గోల్ లేదని అంటే ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు రీజన్స్ మేడం జనాలు ఈజీగా మొబైల్ వాడడానికి నెక్స్ట్ వచ్చేసి ఏం నష్టపోతున్నారు మొబైల్ వాడితే ఏం నష్టపోతున్నారు ఒకటి మీ వాల్యుబుల్ టైం నష్టపోతున్నారు చూడండి ఇంతక మనం చిన్న క్యాలిక్యులేషన్ చేస్తే వారంలో మూడు రోజులు మొబైల్కే పోతే మిగతా మూడు నుంచి నాలుగు రోజులు అది ఏం చేయకుండా మళ్ళీ చుట్టాలు రావచ్చు వీళ్ళు బయటికి పోవచ్చు వీళ్ళకి ఏదైనా అత్యవసరం ఉండొచ్చు వీళ్ళకి హెల్త్ బాగుండొచ్చు బాగు బాగుండకపోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మీ వ్యాలబుల్ టైం అంటే ఇప్పుడు యాక్చువల్గా టైం ఈజ్ ఈక్వల్ టు మనీ కొంత టైం తర్వాత అంటే మీకు ఒక థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు మనకి ఏజ్ ఉన్నప్పుడు మనం కొన్ని పనులు చేయలేకపోతే అంటే మనం చేయాలనుకున్నా మనం చేయలేక కొంత సమయం అక్కడే లేజీగా ఉండిపోతే మీకు ఒక థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా పని చేయాలంటే కూడా ఈ ఏజ్లో ఈ పని చేయడం కరెక్ట్ అన్న ఆలోచన వస్తుంది మీకు అప్పుడు ఫ్యామిలీని గడవడం మీ అంతా మీరు కనీసం మీరు సర్వే అవ్వడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి దయచేసి ఆ మొబైల్ దగ్గర టైం కేటాయించకండి ఒకవేళ అవసరం ఉంది దానివల్లనే మీ గోల్ని అచీవ్ చేస్తాము అనుకుంటే వాడండి కానీ దానివల్ల మీకు ఈ బెనిఫిట్ లేదు అనుకుంటే వెంటనే తీసి వేరే పని చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫేక్ పీపుల్ అండ్ సోషల్ మీడియా చాలామంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అంటే టీనేజర్స్ని లవ్ ట్రాప్లో పడడం కానీ పెళ్లి చేసుకోవడానికి మోసం చేయడం లాంటివి కానీ లేదనుకుంటే కొంతమంది మనీ అడగడం కానీ ఇట్లాంటి ట్రాప్స్లో చాలామంది పడుతున్నారు లక్షల లక్షలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అలా లక్షల లక్షలు అప్పులయ్యి ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అవసరం ఒకసారి ఆలోచన చేయండి మీ గోల్ మీద ఫోకస్ చేస్తే ఇలాంటి అనవసరమైన విషయాలు ఆటోమేటిక్గా అసలు మీ దృష్టికి రావు మీ గోల్ మీద ఫోకస్ లేదు కాబట్టి అనవసరమైన విషయాలు మీ బ్రెయిన్లో మీ చుట్టూ కూడా చేరినాయి కాబట్టి మ్యాక్సిమం అలాంటి సర్కిల్లో ఉండకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ ఎలాంటి పీపుల్ ఉన్నారో నేను చెప్పాను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను మాక్సిమం ఫైవ్ పీపుల్సే మనం డిసైడ్ చేస్తాం అంటే మన చుట్టూ ఎవరైతే ఫైవ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళే మనం అంటే వాళ్ళు ఎలాంటి బిహేవియర్ ఉంటే మనం కూడా అలాంటి బిహేవియర్ లోనే అయిపోతాం కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి మీ వ్యాలబుల్ టైంని అలాగే సోషల్ మీడియాలో నుంచి ఆ ఫేక్ పీపుల్ కానీ ఆ ఫేక్ రీసోర్సెస్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ అని అలాంటివి ఇలాంటివి కాబట్టి వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి అంటే మీరు ఈ రెండింటిని కోల్పోతున్నారు ఈ రెండు కోల్పోయినంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ కూడా పోయినట్టే కాబట్టి గుర్తుపెట్టుకోండి టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ మీరు లైఫ్లో మీ గోల్ అచీవ్ చేయాలంటే టైం వేస్ట్ మాత్రం అస్సలు చేయకండి నెక్స్ట్ వచ్చేసి ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే కనీసం మొత్తానికే వాడకుండా కాదు కనీసం మీకు మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి మీ మొబైల్ అనే విషయాల పట్ల ఒక ఫైవ్ టిప్స్ చెప్తాను మేడం ఫస్ట్ వచ్చేసి డోంట్ చార్జ్ యువర్ మొబైల్ నియర్ యువర్ బెడ్ చాలామంది అనారోగ్యాల పాలు కూడా అవుతున్నారు ఎందుకంటే బెడ్కి దగ్గర పెట్టుకుంటారు మొబైల్ నిద్ర రాకుంటుంది నిద్ర రాకపోతే చేయడానికి చాలా ఉన్నాయి బుక్ రీడింగ్ చేయవచ్చు మెడిటేషన్ చేసుకోవచ్చు ఇంకా ప్రాణాయామం చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ ఈ మొబైల్ చూసుకుంటూ స్క్రోలింగ్ చేసుకోవడం వల్ల వీళ్ళు ఇలాగే ఆ టైంలో కూడా స్క్రోల్ చేస్తూ 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 కొంతమంది మధ్యరాత్రి అయినా కూడా పడుకోరు అలాంటి వాళ్ళకి నిద్రలేమీ వస్తుంది అలాంటి ఆటోమేటిక్గా వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ లైఫ్లో ఆటోమేటిక్గా చేయాలనుకున్న పనిని నెక్స్ట్ డే కూడా చేయలేరు లైఫ్లో కూడా చేయలేరు కాబట్టి దయచేసి చెప్తున్నాను డోంట్ ఛార్జ్ యువర్ మొబైల్ నియర్ యువర్ బెడ్ దయచేసి దానికి దూరంగా ఉండండి ఒక వన్ అవర్ ముందే దానికి దూరంగా పెట్టేయండి వీలైతే టూ అవర్స్ ముందు పెట్టేసేయండి మీ పనిలో మీరు బిజీ అయిపోండి ఒకవేళ మరీ అంత అత్యవసరం వచ్చిందనుకోండి మీ ఇంట్లో మీరు కాకపోతే ఇంకొకరు ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకుంటారు ఓకే నెక్స్ట్ వచ్చేసి చేంజ్ యువర్ సెట్టింగ్స్ ఫోన్ సెట్టింగ్స్ ఫస్ట్ మొబైల్ని దూరంగా పెట్టండి అంతకంటే ముందు అంటే డే టైంలో ఫస్ట్ మీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆఫ్ చేసుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ చిన్న సౌండ్కి ఎంత అడిక్ట్ అయిపోయినామంటే అది వచ్చినామంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని పనులు వదిలేసి కూడా ఆ నోటిఫికేషన్ ఏముందో చూస్తాం ఈ మధ్య స్నాప్చాట్ అని లేకుంటే ఫేస్బుక్ వాట్సాప్ ఏదైనా సరే ఆ నోటిఫికేషన్ వచ్చిందంటే అదొక ఎమోషన్ లాగా రెడీ అయింది అది ఒక ట్రిగర్ ఎమోషన్ ట్రిగర్ ఆ సౌండ్ వచ్చిందంటే వీళ్ళు వెంటనే ఫోన్ క్యాచ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారనమాట కాబట్టి నోటిఫికేషన్స్ వెంటనే ఆఫ్ చేసుకోండి డిలీట్ ఆల్ డిస్ట్రాక్షన్ యాప్స్ నిజానికి చాలామంది మొబైల్స్లో ఈవెన్ ఇప్పుడు చూస్తే కూడా మిమ్మల్ని టైం వేస్ట్ చేసే యాప్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడే గుర్తించండి గుర్తించి వెంటనే ఈ వీడియో చూసేవాళ్ళు డిలీట్ చేయండి ఎందుకంటే అక్కడనే మీ టైం ఎక్కువ అవుతుంది అది గేమ్స్ కావచ్చు లేకపోతే ఇంకా మీకు అనవసరమైన విషయాలు కావచ్చు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటో అది ఉంచుకోండి అనవసరం ఇది నాకు టైం వేస్ట్ చేస్తుందని మీకు అవేర్నెస్ కలిగితే వెంటనే దాన్ని డిలీట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఏ లాంగ్ పాస్వర్డ్ చాలా మంది చిన్న చిన్న పాస్వర్డ్స్ ఉంటుంది వాళ్ళ మొబైల్ తీసుకున్నప్పుడే ఆటోమేటిక్గా పాస్వర్డ్ తీసేస్తారు అది చిన్న ఒక వీడియో చదవడానికి వెళ్ళినా ఒక వీడియో చూడడానికి వెళ్ళినా తీరా చూస్తే అది రెండు మూడు గంటలకు కూడా వెళ్ళిపోతుంది కాబట్టి మీ పాస్వర్డ్ అనేది చాలా లాంగ్గా పెట్టుకోండి అంటే తీయడానికి కూడా మీకే విసుగు రావాలి అంటే అది కొన్ని రోజులకు అలవాటు అయితే అనుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి మార్చుకుంటుండండి నెక్స్ట్ వచ్చేసి సెట్ స్క్రీన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ఫుల్గా ఉండడం వల్ల మన బ్రెయిన్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది కాబట్టి ఆ స్క్రీన్ని కొంచెం బ్లాక్ అండ్ వైట్లో సెట్ చేసుకుంటే కొంచెం దాని యొక్క ఎమోషన్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ సెకండ్ చేంజ్ యువర్ ఫోన్ సెట్టింగ్స్ కంప్లీట్గా ఈ ఫోన్ సెట్టింగ్స్ మార్చుకోండి నెక్స్ట్ టేక్ ఎ సెల్ ఫోన్ హాలిడే ఇది చాలా మందికి చాలా కష్టం ఒక డే మొత్తం కష్టం కానీ కనీసం ఒక టూ టు త్రీ అవర్స్ అన్నా మేనేజ్ చేసుకోండి లేకుండా ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిదానంగా ట్రై చేయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత త్రీ అవర్స్ అలా ఒకసారి కనీసం ఒక డే ఇవ్వకపోయినా సరే కనీసం ఒక టూ టు త్రీ అవర్స్ అన్న ట్రై చేయండి ఒక డేలో నిదానంగా దానికి డేకి మార్చండి వీలైతే నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ మేడం చేంజ్ యువర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ చాలా మందికి ఇప్పుడు ఫోన్ ఎట్లా అయిందంటే ఫోన్ ఇంతకుముందు మనం మాట్లాడడం వల్ల నోటిఫికేషన్ వచ్చినా కూడా ఎంత అలర్ట్ అయిపోతున్నారంటే ఇంటి మన పక్కన ఒక పర్సన్ ఇంపార్టెంట్ పర్సన్ పిలిచినా కూడా ఆ పర్సన్కి ఏమైనా ప్రియారిటీ ఈ మొబైల్కి ఇస్తారు కాబట్టి దయచేసి చెప్తున్న ఆ మొబైల్ రింగ్ అయినప్పుడు కనీసం అది ఇంపార్టెంటా అర్జెంటా చూసుకోండి అవసరమా అత్యవసరమా అనవసరమా చూసుకోండి ఒకవేళ మరీ అంత అత్యవసరం అంటే ఆ పక్కన ఉన్న పర్సన్స్కి వాల్యూ ఇవ్వండి ఆ మొబైల్లో అంత అత్యవసరం తర్వాత చూసుకోండి ఎందుకంటే చాలామంది ఇదే చేస్తున్నారు వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఉంటే బయట నుంచి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మరీ ఫోన్ తీసుకుంటారు కానీ పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం వ్యాల్యూ ఇయ్యరు దయచేసి అది ఇంపార్టెంటా అర్జెంటా అవసరమా అత్యవసరమా అనవసరమా ఈ మూడు క్వశ్చన్స్ వేసుకోండి ప్రతిదానికి ఎమోషన్గా ఆ ఎమోషన్ ట్రిగర్ లాగా మొబైల్ని తయారు చేయకండి దయచేసి లాస్ట్ పాయింట్ వచ్చేసి మేడం బూస్ట్ యువర్ యాక్టివిటీస్ నేను చెప్పాను కదా మీ సమయాన్ని మీరు అనవసరంగా వేస్ట్ చేసుకుంటే తర్వాత థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మీరు చేయడానికి ఏముండదు ఈవెన్ మీరు సర్వే అవ్వడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడే ఆపేసి మీ యొక్క యాక్టివిటీస్ అంటే మీ గోల్స్ అచీవ్ చేయడానికి ఇప్పుడే ఒక గోల్స్ సెట్ చేసుకోండి లైఫ్లో అవ్వాలి ఏదైనా జాబ్ సాధించాలా ఏదైనా బిజినెస్ చేయాలా లేకుంటే ఏదైనా ఫీల్డ్లో వెళ్ళాలా ఏదైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలా స్టార్టప్ చేయాలా ఇలా ఆలోచన చేసుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఆటోమేటిక్గా మీరు ఈ స్క్రీన్ దగ్గర గడిపే సమయం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మీరు గోల్స్ లేకపోవడం వల్లనే ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలో తెలియక మొబైల్ వాడుతున్నారు దయచేసి ఏదైనా గోల్ సెట్ చేసుకోండి మీ యాక్టివిటీస్ పెంచుకోండి మీ టైంని కూడా మీరు ప్రొడక్టివ్గా వాడుకోండి ఆటోమేటిక్గా లైఫ్లో సెట్ అవుతుంది వండర్ఫుల్ వీడియో అండి అండ్ టూ టూ త్రీ అవర్స్ నుంచి వన్ వన్ డే వరకు తీసుకెళ్ళమన్న పాయింట్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది స్టార్టింగ్లో కష్టమైన కొంత దాన్ని అవాయిడ్ చేయగలిగితే చాలా టైం సేవ్ అవుతుంది అండ్ దాంతో పాటు మీరు ఒక యాప్ ని కూడా సజెస్ట్ చేశారు దాని ద్వారా కూడా ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ వస్తూ ఉంటుంది ఇన్ని అవర్స్ స్పెండ్ చేస్తున్నామా అని చెప్తే వినరు చాలా మంది వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ రియాలిటీని చూసుకోగలుగుతూ ఉంటుంటారో కొంత చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంటుంది థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా రీసెర్చ్ చేశారు వీడియోని సో జూలై సిక్స్టీన్త్ క్లాస్ అసలు ఏ విధంగా ఉండబోతుంది మెమొరీ పవర్ అండ్ దాంతో పాటు స్పీడ్ రీడింగ్ అని కూడా మనం పదే పదే చెప్తూ ఉన్నాము ఎస్పెషల్లీ హ్యాండ్ రైటింగ్ అయితే ఎవ్రీ సండే తీసుకుంటున్నారు కాబట్టి సో అది చాలా మంది జనాలకి తెలిసిపోయిందని చెప్తారు ఈ ఈ డేస్ ఏ విధంగా ట్రావెల్ కవర్ రైటింగ్ క్లాస్ అయితే మనకి తెలిసినది ప్రతి సండే కూడా ఉంటుంది అంటే మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఉంటుంది అక్కడ మీకు కర్చ్యూ నాన్ కర్శ్యూ రెండు టైప్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్స్ కూడా నేను అక్కడ నేర్పిస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేస్తే మా టీమ్ మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ జూలై సిక్స్టీన్త్ నుంచి మన క్లాస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మేడం ఈ క్లాస్లో మెమరీ స్కిల్స్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్ స్కిల్స్ నేర్పిస్తాను దాంతోపాటు కొన్ని పర్సనాలిటీ స్కిల్స్ కూడా ఈ బ్యాచ్లో కొత్తగా యాడ్ చేస్తున్నాను మేడం అంటే కొంతమందికి స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం కొంతమందికి ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడాలంటే భయం టీచర్ని ఏదైనా అడగాలంటే కూడా మొహమాటం ఉంటుంది సో అలాంటి వాళ్ళ గురించి నేను దీన్ని కూడా స్పెషల్గా యాడ్ చేయడం జరిగింది అయితే ఓవరాల్గా మెమరీలో ట్వంటీ బేసిక్ కాన్సెప్ట్స్ నేను నేర్పిస్తాను మేడం అంటే ప్రతిదాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనే బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా ఆ ట్వంటీ మెథడ్స్ నేను నేర్పిస్తాను మీకు ఆ ట్వంటీ మెథడ్స్ ఎలా హెల్ప్ అవుతుందంటే ఆ వన్ ఇయర్ అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా మీకు కదొక స్టడీ మాన్యువల్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి దాంతోపాటు అంటే ఈ మెమరీ టెక్నిక్స్తో పాటు స్పీడ్ రీడింగ్ స్కిల్స్ కూడా మనం ఈ క్లాసెస్కి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి టూ మెటీరియల్స్ ఇస్తాం మేడం అంటే మెమరీ స్కిల్స్కి స్పీడ్ రీడింగ్కి సంబంధించి ఆ స్పీడ్ రీడింగ్లో కూడా బేసిక్ అడ్వాన్స్ రెండు టెక్నిక్స్ కూడా స్పీడ్ రీడింగ్లో నేర్పిస్తాను బేసిక్ అయితే ఫైవ్ టెక్నిక్స్ ఉంటాయి ఆటోమేటిక్గా వాళ్ళు ఆ ఫైవ్ టెక్నిక్స్ పాటిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క రీడింగ్ స్పీడ్ని టెన్ స్పీడ్కి పెంచవచ్చు సో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఆ రెండు మెటీరియల్స్ ఇస్తాము దాంతోపాటు నేను క్లాస్ రూమ్లో చెప్పి ఆ ఒక నోట్స్ అనమాట వాళ్ళకి సో అది వాళ్ళు పక్కన పెట్టుకుంటే వాళ్ళకి అదొక స్టడీ మాన్యువల్ నేను చెప్తుంటాను కదా ప్రతిదానికి ఇలవాడలో ఉంటుంది వాషింగ్ మిషన్ కొంటే ఒక మాన్యువల్ వస్తుంది ఒక ఆల్ అవుట్ కొంటే కూడా మాన్యువల్ వస్తుంది మన స్టడీస్ చేయాలంటే దానికి కూడా ఒక మాన్యువల్ ఉండాలి కదా ప్రతిదానికి ఒక ట్రైనింగ్ అవసరం తర్వాత వర్క్ చేస్తున్నాం సో మీ అందరి కోసం ఆ స్టడీస్ని ఎలా చేయాలి న్యూమరికల్ డేటా కావచ్చు లాంగ్ ఆన్సర్స్ కావచ్చు షార్ట్ ఆన్సర్స్ కావచ్చు జేకే కరెంట్ అఫర్స్ కావచ్చు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయం పట్ల ఆ మాన్యువల్ నేను ఇచ్చే మెటీరియల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి